పాండవుల ఆలోచనలోనూ కౌరవుల ఆలోచనలోనూ ఒక ప్రధానమైన భేదం ఏమిటంటే, పాండవులు దండెత్తడానికి యుద్ధం చేయడానికి ముష్కరులే లక్ష్యం తప్ప మహానుభావులు కాదు. అందుకేత భీష్ముడిని చంపడానికి ద్రోణుడిని చంపడానికి ఎవరు ఇందులో ప్రతిజ్ఞలు చేయాల. ఎవరన్నా ఒకళ్ళిద్దరు చిల్లర మనస్తత్వం గాళ్ళు ఉన్నా వాళ్ళు ప్రధానులు కాదు. పంచపాండవుల్లో లేరు, కృష్ణుల్లో కానీ. మిగిలిన వాళ్ళు సరే, సైన్యం అంటూ చేరాక సేనానాయకులు ఏదో మండలాధిపతులు వచ్చాక రకరకాల మనస్తత్వాలు, అందరినీ మనం అదుపులో పెట్టలేం కదా. కానీ ప్రధానుల్లో ఎవరు అలా ఆలోచన లేరు. కౌరవుల్లో ప్రధానమైన వ్యక్తుల్లోనే కుత్సితమైన ఆలోచనలు ఉన్నాయి. రేపు 13వ రోజు అభిమన్యుడు యుద్ధంలో చూస్తాం మనం. ఎంత ప్రధానమైన మనుషులందరూ ఎంత కుళ్ళు బుద్ధితో ఆలోచించారు, ఎంత ప్రధానమైన వాళ్ళు ఎంత కుళ్ళు బుద్ధు. పీక మీదకి వచ్చిన పాండవులు అలా ఆలోచించారు. నిజానికి ద్రోణాచార్యుడు ఇంత ప్రతిజ్ఞ చేశాడని తెలిసాక ధర్మ అలా చేస్తాడా, ఆయన బతుకుంటే కదా, భీముడైతే అలా అనేవాడేమో, ధర్మ అర్జునుడు అనలేదు. సంస్కారవంతంగా మాట్లాడేటంటే అన్నగారు గురువద ఎంతటి పాపమో అన్నగారి రక్షణలో అశ్రద్ధ చేయడం కూడా అంతే పాపం అన్నాడు. అంటే నేను వారిని చంపను, మిమ్మల్ని కాపాడుతాను. మిమ్మల్ని కాపాడడం కోసం మళ్ళీ వారిని చంపుతానని అనుకోకండి. నాకు ఆ గురువు పట్ల ఉండాల్సిన గౌరవం ఉంది. అర్జునుడు ఆదర్శప్రాయుడైన శిష్యుడు. అందుకే ఎప్పుడు వ్యక్తులను అంచనా వేసేటప్పుడు మంచి మంచి చెడ్డ చెడ్డే. ఏకలవ్యుడి విషయంలో అర్జునుడు మనం తప్పు పట్టాం, తప్పు చేసింది తప్పు కాబట్టి. ఇక్కడ గురుభక్తి విషయంలో మెచ్చుకుంటున్నాం, ఊర్వశి విషయంలో మెచ్చుకున్నాం. అంత తప్ప మంచి పనేది. అంటే ఎప్పుడు వ్యక్తులకు కానీ పక్షాలకి కానీ మద్దతు అంశాల వారీగా ఉండాలి తప్ప బేషరతుగా మేము మద్దతు ఇస్తాం అనడానికి వీలు లేదు. రాజకీయాలు సక్రమంగా ఉండవు. నువ్వు మంచి చేస్తేనే మేము మద్దతు ఇస్తాం, లేకపోతే వెనక్కి తీసుకుంటాం అంతే. ఆ వెనక్కి తీసుకోవడం మద్దతు ఇవ్వడం అనేది మంచి ధర్మం కారణంగా జరగాలి తప్ప మన వర్గానికి ప్రయోజనాలు మన అహంకారం సంతృప్తి చెందడం కారణంగా జరగకూడదు. అది లేదు కాబట్టి కలియుగంలో నానాయాతంలో పడుతున్నాం. ఏ నాయకుడిని నమ్మలేని స్థితి, ఏ పార్టీని నమ్మలేని స్థితి. ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతుంటే మాత్రం మొత్తం గద్దల్లా వచ్చి వాలిపోతారు అందరూ, ఆ ఉద్యమ ఫలితాన్ని సొంతం చేసుకుందుకు. ఉద్యమాలు చేసేదేమో ప్రజలు, అమరవీరులు అయ్యేదేమో వాళ్ళు, వీళ్ళు మొత్తం వారిపోతారు అక్కడ. అది జరుగుతాయి. ఈ స్వార్థం ఇక్కడ చూస్తున్నాం మనం. పూర్వ రాజకీయ నాయకత్వంలో ఇంతగా ముదిరిపోలేదు. ఒకవేళ ఏదైనా కొద్దిగా ఉన్న చిన్న చిన్న వాళ్ళ ఉంది, ప్రధానంలో లేదు. ఈ తేడాలే మనం గమనించాలి. రాను 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 రాజుగుర్రం గాడిదైంది. కలియుగంలో ప్రవేశిస్తున్న కొద్దీ ఈ మార్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి.